మీరు సైలెంట్ ఉంటే రెండు మాటలు చెప్తా, రెండే రెండు మాటలు చెప్తా. మీరు అంత సైలెంట్ ఉంటే, సైలెంట్ ఉంటే రెండే మాటలు చెప్తా. నేను వికారాబాద్ లో 5 సార్లు ఆ వికారాబాద్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా మంత్రిగా ఆశీర్వదించిన సందర్భంగా ఈరోజు నేను వికారాబాద్ వదిలి వికారాబాద్ వదిలి జైరాబాద్ కు వస్తున్న సందర్భంగా ఆ వికారాబాద్ ప్రజలను ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళకు సర్వదా నేను కృతజ్ఞతని తెలియపరుస్తాను. అదే విధంగా ఈరోజు ఎంతో ప్రేమతో మీరందరూ కూడా మీరందరి ప్రేమతో నన్ను ఆశీర్వదించి మీ ప్రాంతానికి రమ్మంటున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఆగండి భాయ్ కొంతమంది 14 సంవత్సరాల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు నేను శాసనసభకు రాజీనామా చేసిన, మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన. కానీ జరిగిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే ఒక మాట చెప్తున్నా మీకు, ఎందుకంటే మీకు అందరు కూడా గుర్తుండాల్సిన అవసరం ఉన్నది. మేడం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తే కేసీఆర్ గారికి నేను రిక్వెస్ట్ చేసిన, సార్ మనం తెలంగాణ ఇచ్చిన అమ్మగారికి పోయి ఒకసారి పాదాభినందనం చేసి ధన్యవాదాలు చెప్పేస్తామంటే కేసీఆర్ గారు నిరాకరించారు. కాబట్టి నేను వెంటనే కేసీఆర్ గారిని వదిలేసి ఆ రోజు సోనియా గాంధీ దగ్గర పోయి ధన్యవాదాలు చెప్పిన విషయాన్ని మీకు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. దాని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాల ఉద్యమంలో అనేక మంది యువకులకు అందరికీ కూడా ప్రామిసులు చేసినాం, రైతులకు నీళ్ళు ఇస్తామన్నాం, అదేవిధంగా యువకులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామన్నాం. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఒక్కటి కూడా జరగనందుకు నేను కంప్లీట్ గా బీజేపీలో చేరితే బీజేపీ మాత్రమే వాళ్ళతో ఈయనను థింక్ చేసి కేసీఆర్ ను థింక్ చే సత్తా బీజేపీకి ఉన్నది అనుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళతో కుదరని పరిస్థితుల లోపల నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కేసీఆర్ ను దించగలుగుతుంది అని చెప్పేసి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తా ఉన్నా. ఒక మాట ఒక ముఖ్యమైన మాట చెప్తా దయచేసి, అతి ముఖ్యమైన మాట చెప్తా, దయచేసి సైలెంట్ ఉండాలి. అతి ముఖ్యమైన మాట చెప్తా. ఒకటి ఏంటంటే, మొన్న 2 మాసాల కింద చివర్లో ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అంతా కూడా నేనే అరేంజ్ చేసిన. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ జరిగింది 75 సంవత్సరాల స్వాతంత్ర్యం మొక్కలేని పరిస్థితి. అమిత్ షా గారు అందరినీ కూడా ఆదరించే పార్టీ
ముస్లిం లక మతాలకు అతీతంగా క్రిస్టియన్స్ మీద తెలంగాణ చేరదీసే పార్టీ కేవలం ఒకటే ఒకటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి గ్రహించి వారికి నేను రిక్వెస్ట్ చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పేసి